పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మన సమాజానికి ప్రగతిని తెచ్చినటువంటి మహోన్నత వ్యక్తుల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు డాక్టర్ ఆల్బర్ట్ స్వైట్జర్ గురించి తెలుసుకుందాం. డాక్టర్ ఆల్బర్ట్ స్వైట్జర్ మూఢనమ్మకాలు, దారిద్ర్యం, అనారోగ్యం, అజ్ఞానం ఊబిలో దిగబడ్డ ఆఫ్రికా ప్రజల అభ్యున్నతికి వైద్య సహాయం అందజేయడానికి అవిరళ కృషి జరిపిన మహనీయుడు ఆల్బర్ట్ స్వైట్జర్. కాకులు దూరని చిట్టడవిలో అనాగరికుల మనబడే ఆదిమజాతి వారి మధ్య జీవిస్తూ వైద్యునిగా, గొప్ప తత్వవేత్తగా, నీతిశాస్త్ర నిష్ణాతునిగా, నాగరిక ప్రపంచానికి మార్గదర్శకునిగా, ప్రఖ్యాత సంగీతజ్ఞునిగా, మనిషిలోని మానవత్వాన్ని మేల్కొల్పి రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మానవ నాగరికతను సక్రమ మార్గంలో నడపడానికి నీతి నిజాయితీ కావాలని ఎలుగెత్తి చాటిన గొప్ప వ్యక్తి ఆల్బర్ట్ స్వైట్జర్. ఆఫ్రికాలో భూమధ్య రేఖకు 40 మైళ్ళ దూరంలో గాబన్ దేశం ఉంది. నిప్పులు చెరిగే ఎండలు, భరించరాని వేడి, రెండే కాలాలు. నిప్పులు చెరిగే ఎండ, కొండపోత వర్షాలు. జబ్బులకు, మూఢనమ్మకాలకు మారుపేరు గాబన్. జబ్బులకు, మరణాలకు నిలయం. చుట్టూ అడవి జంతువులు. ఏమాత్రం అనుకూలం కాదని ఆ ప్రకృతిలో అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు వైద్య సహాయం చేయిపూనుకున్నాడు. స్వైట్జర్ 90 సంవత్సరాల క్రితం గాబన్లో స్వైట్జర్ ప్రారంభించిన కృషి విశ్వమంతా మారుమ్రోగింది. జీనియస్ ఆఫ్ ద జంగిల్గా కీర్తింపబడ్డారు. 1875 జనవరి 14 యూరప్లో హార్ట్ అబ్బాస్లోని కేకర్బర్గ్లో జన్మించారు. ఫ్రాన్స్, బెర్వన్నా ఆ ప్రాంతం జర్మనీ, ఫ్రాన్స్ మధ్య ప్రపంచ యుద్ధాలలో పావుగా చేతులు మారింది. అతను పుట్టేసరికి జర్మన్ పౌరుడయ్యారు. ఒక మత ఫాస్టర్ పుత్రుడు. సంగీతంలో నిష్ణాతుడయ్యారు. తాను ఉద్యోగం చేస్తూ ఉండగా ఆఫ్రికాలో గాబన్ దారిద్ర్యం, అనారోగ్యం గురించి చదివి వికలుడై, తాను వైద్యంలో నిష్ణాతుడై ప్రజలకు సేవ చేయాలని సంగీతం వదిలి మెడికల్ విద్యార్థి అయ్యారు. గాబన్లో ఒగోసీ నది ఒడ్డున చంపాదేవి అనే మారుపూల గ్రామంలో ఆసుపత్రి నిర్మించి మానవ సేవ చేయడానికి ఉచిత ఆసుపత్రిని ప్రారంభించారు. ఎన్నో సమస్యలు అధిగమించవలసి వచ్చింది. బాణామతి, చేతబడి భయాలు ప్రజలకు కోకొల్లలు. అందరూ పేదరికంలో మ్రగ్గుతూ నిరక్షులు, మంత్రగాళ్ల పెత్తనం ఎక్కువ. గాబన్లో ప్రజలకు తాను మంచి చేస్తున్న జర్మన్ అని అక్కడ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. చేతబడి చేయబట్టే అతనిని ప్రభుత్వం నిర్బంధించింది అని ప్రజలు అనుకున్నారు. ఫ్రాన్స్లో జైల్లో ఉండగానే ఫిలాసఫీ ఆఫ్ సివిలైజేషన్ పుస్తకం రాశారు. ప్రపంచ యుద్ధానంతరం ఫ్రాన్స్లో విడుదలై మళ్ళీ గాబన్లో తన కార్యక్షేత్రానికి వచ్చిన ధీరుడతను. ఒక ప్రక్క పేదలకు ఉచిత వైద్యం అందిస్తూ అతి అనాగరిక దేశంలో ఉంటూ నేటి తత్వశాస్త్రంపై ఉద్గ్రంథాలు రాశారు. విశిష్టమైన గోధి ప్రైజ్లు, యూరోప్లో సత్కారాలు, ఎన్నో డాక్టరేట్లు అతని కృషికి వచ్చాయి. తన 60వ జన్మదినానికి 1935 ఆ బహుగ్రంథకర్త ఇండియన్ థాట్స్ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే పుస్తకం రాశారు. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడంతో గాబన్లో వైద్యునిగానే ప్రజలకు సేవ చేస్తూ ఉండిపోయారు. ప్రజల హృదయాలలో శాశ్వత స్థానం పొందిన ఆ ప్రజా ఆసుపత్రిని ఎవరూ నాశనం చేయలేదు. విదేశాల నుండి మందులు రాకపోయినా అడవిలోనే ఔషధాలను సేకరించి వాటితోనే ప్రజలను రోగవిముక్తి చేసిన ధీరుడతను. పేదల పెన్నిధి అయిన స్వైట్జర్ జీవితం కృషి ఎందరికో స్ఫూర్తిదాయకమైంది. ఆయన రచనలు జపనీస్, అరబిక్, హిందీ వంటి 20 భాషలలో అనువదింపబడ్డాయి. ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినా ఆయన వ్యక్తిత్వంలో మార్పు రాలేదు. సామాన్యులతో మమేకమయ్యారు. 1951 ఫ్రాన్స్ వచ్చినప్పుడు అతనికి వీరోచిత స్వాగతం లభించింది. పత్రికల వారితో కిటకిటలాడిపోయింది విమానాశ్రయం. ఆ హడావుడి తగ్గగానే తన సామాన్లు చంకన పెట్టుకుని రైల్లో అతి సామాన్యుల ప్రయాణం చేసే 3వ తరగతి పెట్టిలో వెళ్ళి కూర్చున్నారు ఆ విశ్వవిఖ్యాత వ్యక్తి. నిరాడంబరతకు, సేవకు, మూఢనమ్మకాలు, అజ్ఞానం అంతం చేయడానికి స్వైట్జర్ ప్రతిరూపంగా నిలిచారు. చివరి వరకు ప్రజల మధ్య, ప్రజలలోనే జీవించిన ఆ వ్యక్తి మరణానంతరం ఆయన కుమారుడు గాబన్లో ఆ కృషిని కొనసాగించారు. 1977 దివి తాలూకాలో ఉప్పెన రాగానే స్వైట్జర్ ఆసుపత్రిలో 20 సంవత్సరాల నర్సుగా ఉన్న ఎల్సా వాస్నర్ నాస్తిక్ కేంద్రానికి వచ్చి 6 నెలలు ఉంది. ఆపదలో ఉన్న వారికి దివి తాలూకాలో సేవ చేసింది. ఈరోజు డాక్టర్ ఆల్బర్ట్ స్వైట్జర్ గురించి తెలుసుకున్నాం కదా. మరొక ఎపిసోడ్లో మరొక ప్రముఖ వ్యక్తితో కలుద్దాం. థ్యాంక్ యూ. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.